తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండలంలో మహాశివరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ కామరాజు, ధర్మకర్తల మండలి కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. మహాశివరాత్రి రోజున ద్వాదశ పుష్కర నది జలాభిషేకం, ఆఖరు రోజు పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద తెప్పోత్సవం ఉంటుందని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఓలేటి సూర్యప్రకాష్, పర్యవేక్షణాధికారి కటారి శ్రీనివాసరాజు, పురోహితులు బ్రాహ్మణశ్రీ నాగభట్ల శ్రీరామకృష్ణమూర్తి, పలువురు భక్తులు పాల్గొన్నారు. భారద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమి నదీ తీరం తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చదోరణంగా శ్రీ భద్రకాళ సమేత వీరేంద్ర స్వామివారు విరాజమవుతున్నారు. మరి శ్రీ స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు మార్చి 11 నుంచి 15వ తారీఖు వరకు ఏర్పాట్లు చేయడానికి మరి ఆలయ అధికారులతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ వారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల మీద మరి మాట్లాడడానికి మన ఆలయ చైర్మన్ పెన్మత్ సువాసరాజు గారు, అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు ఓలేటి సూర్యప్రకాశరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, మహాశివరాత్రి మహోత్సవాలు ఏ రోజు నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? ఓం నమ శివాయ. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలంలోని వేచి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మరి శివరాత్రి ఏర్పాట్లు మార్చి 11 నుంచి 15వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది.